सीसी कैमरा 100 मंदी पोलीसुलतो समानम अनि चेप्पि तेलंगाणा डीजीपीए चेप्पारु ई नेपथ्यंलोने पटांचेर पोलीसुलु पेद्द एत्तुन ग्रामाल्लो सीसी कैमराल एर्पाटुकु कृषि चेस्तू उन्नारु स्थानिक सर्पंचुलु प्रजा प्रतिनिधुलु कलुपुकोनि प्रस्तुतं नातो मात्लाडेंदुकु पटांचेर डीएसपी भीमरेड्डी उन्नारु सार్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సర్ ముందుగా మీకు శుభాకాంక్షలు ఎందుకంటే మీరు డీఎస్పీగా వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సీసీ కెమెరాల ఏర్పాటు మారుమూల గ్రామాల్లో సైతం జరుగుతుంది ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ రావడము చాలా ముఖ్యం ఎందుకంటే సీసీ కెమెరాల ముఖ్యం ఏందనేది ఇంతకుముందు నేను మీటింగ్లో చెప్పాను సీసీ కెమెరా ఒక సీసీ కెమెరా ఈక్వల్ టు 100 మెంబర్స్ కానిస్టేబుల్స్ ఇది స్వయంగా మా డీజీపీ గారే చెప్పారు దాని పైన తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకు సర్కు మనకు ఒక యాక్ట్ పాస్ చేయడం జరిగింది యాక్ట్ ప్రకారం ఏందంటే ఎవరైనా కూడా ఒక 100 మెంబర్స్ ఒక షాపులో రెగ్యులర్ గా రావడం జరిగితే డెఫినెట్లీ సీసీ కెమెరాలు పెట్టుకోవాలి ఒక గ్రామ పంచాయతీల్లో అయితే సర్పంచులు మన గవర్నమెంట్ ఫండ్స్ ను కూడా పెట్టుకోవచ్చు అనేది ఒక యాక్ట్ తీసుకొని రావడం జరిగింది ఈ సీసీ కెమెరాలు పెడితే విలేజ్లలో కూడా ఎందుకంటే ఈ పోకిరీలు గాని ఈ టీజింగ్ గాని ఈ చైన్ స్నాచింగ్ స్పెషలిస్ట్ చైన్ స్నాచింగ్స్ గాని ఇంకోటి ఎవరైనా స్ట్రేంజర్స్ ఎక్కడైనా అవుట్ సైడ్ నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మనకు ఐడెంటిఫై అవుతుంది ఎందుకంటే ఇక్కడ ఒక నేరం కూడా జరిగితే ఆ నేరం కూడా విలేజ్లోకి వెళ్ళి వెళ్తుంటే కూడా ఒక ట్రాక్ మనకు ఒక ట్రాక్ కూడా దొరుకుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే మన ఈ విలేజ్ తీసుకుంటే గడ్డపోతారం విలేజ్ తీసుకుంటే లైక్ ఇది మిని ఇండియా ఎందుకంటే ఇక్కడ చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఆల్ నార్థర్న్ స్టేట్స్ నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు అందరు కూడా ప్రజలు ఉద్యోగాల గురించి వాళ్ళు ఎవరో ఏంటో కూడా గుర్తు తెలియదు గ్రామంలో ఉన్న వాళ్ళంటే కొంతమందిని గుర్తుపట్టగలుగుతాం కానీ అవుట్ సైడర్ని గుర్తుపట్టలేము అట్లాంటి సమయంలోన మనకి సీసీ కెమెరాలు చాలా ఉపయోగం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఎవరు అనేది ఏంటి అనేది మనకు ఐడెంటిఫై అవుతుంది ఈ కొన్ని కొన్ని ఈ ఇల్లీగల్ రిలేషన్స్తోన మర్డర్స్ అయితే ఉంటాయి ఆ మర్డర్స్ కూడా వెళ్ళేటప్పుడు కానీ ఎక్కడన్నా కానీ ఒక సీసీ ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 36 కెమెరాలు పెట్టినంటే ఒక పర్సన్ పాస్ కావాలంటే మినిమం ఒక 10 కెమెరాలకి వెళ్ళి పాస్ కావాల్సి వస్తుంది అంటే ఎక్కడో దగ్గర నేరస్తుడు మనకు డెఫినెట్లీగా దొరుకుతాడు సీసీ కెమెరాలు ఒకటే ఏదో జస్ట్ విలేజ్లో పెట్టడం కాదు ఎవరైనా బిగ్ హౌజెస్ ఉంటే కూడా వాళ్ళు ఇంటి ముందర పెట్టుకుంటే చాలా చాలా మంచిది ఎవరైనా షాపింగ్ కాంప్లెక్స్ కానీ షాప్స్ కూడా చిన్న దాంట్లో ఒక 2 కెమెరాస్ కూడా మనం పెట్టుకోవచ్చు దాంతోనే చాలా ఉపయోగం మీరు ఒక సేఫ్టీగా ఉన్నారు మిమ్మల్ని ఒక థర్డ్ ఐ వాచ్ చేస్తుంది అనేది డెఫినెట్గా 100% ఇస్ గుడ్ అండి సార్ మీరన్నట్టే ఆర్థికంగా ఉన్నవాళ్ళు లక్షలు కోట్లు పెట్టి పెద్ద పెద్ద ఇళ్ళు కట్టుకుంటూ ఉంటారు కానీ సీసీ కెమెరాల విషయానికి వస్తే కొద్దిగా ఆలోచిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా సీసీ కెమెరాలు ఉంటే మీరన్నట్టు చాలా కేసులు మనం సాల్వ్ చేయగలుగుతూ ఉన్నాం సమాజంలో ఏం చెప్తారు సరే అండి ఆర్థికంగా అంటే మనం ఇల్లు కట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఆర్థికంగా లేకపోయినా ఇల్లు కట్టుకుంటారు ఇల్లుకు కొంత స్పెండ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ సిమెంట్ కానీ లగ్జరీ ఒకటి ఫాల్ సీలింగ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చాలా లగ్జరీ స్పెండ్ చేస్తున్నాం కానీ మనం సెక్యూరిటీ అనేది మర్చిస్తున్నాం సెక్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ మనం రక్షణలో ఉంటేనే మనకి పెట్టుకునే అన్నీ కూడా జాగ్రత్తగా ఉంటాయి మనకేంటంటే మనకు అవేర్నెస్ లేదు మన సిటిజన్స్కి అవేర్నెస్ లేదు ఇల్లు చాలా బాగా కడతాడు గార్డెన్ పెట్టుకుంటాడు ఇంకోటి పెట్టుకుంటాడు అన్నీ చేసుకుంటాడు టీక్వుడ్ పెడతాడు ఇంకోటి పెడతాడు బట్ సీసీ కెమెరాలు పెట్టారు కానీ నీకు ఇన్ని ఉన్నా కానీ దొంగ చేసుకుంటాడు వెళ్ళిపోతాడు సీసీ కెమెరా అనేది ఇవన్నీ పెట్టిన ఒక ఎత్తు అయితే 100% అయితే సీసీ కెమెరా ఒక 100% చివరిగా కరోనాకు సంబంధించి చాలామంది మాస్కు లేకుండా బయట తిరుగుతున్నారు మన పటాన్చెరు వ్యాప్తంగా ఏం చెప్పదలుచుకున్నారు సార్ నేను సీసీ మన మాస్కుల విషయంలో ప్రజెంట్ అందరు కూడా మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ తీసుకొని వస్తున్నాం ఫస్ట్ ఈస్ నేను ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నేను పెట్టుకోవట్లేదు నా దగ్గర మాస్క్ ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే చూసే వాళ్ళు కూడా మాస్క్ లేదు కదా అని అనుకుంటారు కానీ బట్ ఉంది నేను ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు నేను మాస్క్ పెట్టుకోలేకపోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే మేము అన్ని పోలీస్ స్టేషన్ ఏరియాలో కూడా ఫస్ట్ అవేర్నెస్ తీసుకొస్తున్నాం అంటే ప్రజలకు ఈ సెకండ్ వేవ్ అనేది చాలా డేంజర్గా పోతూ ఉంది ఆ సెకండ్ వేవ్ కూడా ఎందుకంటే ట్రీట్మెంట్కి కూడా రెస్పాండ్ అవుతలేదు అని ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు దాని విషయంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ప్రతి ఒక్కరూ మాస్క్ అనేది కంపల్సరీ వేర్ చేయాలి మాస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో దయచేసి ఆ ప్రజలందరికీ మా డిపార్ట్మెంట్ తరపు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే మాస్కులు పెట్టుకోవాలి ఇంకా ఇన్ ఫ్యూచర్లో మాస్కులు పెట్టుకునే వాళ్ళకు విత్ మున్సిపల్ డిపార్ట్మెంట్తో నుంచి వాళ్ళకు ఫైన్లు కూడా విధించడం జరుగుతుంది అంతవరకు ప్రజలు తీసుకురావద్దు ఎందుకంటే అది రక్షణ మీ రక్షణ అది మీ హెల్త్ ఎందుకంటే గవర్నమెంట్ ఎన్ని చర్యలు తీసుకుంటుంది ఎన్ని విధాలు చెప్తున్నప్పుడు మనం గవర్నమెంట్ కూడా మన ప్రజలుగా ఒక సిటిజన్ రెస్పాన్స్గా మనం అందరం కూడా మనకు గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ హెల్త్ డిపార్ట్మెంట్ అందరు కూడా మనందరం కూడా కోఆపరేట్ చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది
ఇది ఓవరాల్ గా డిఎస్పీ భీమరెడ్డి స్పష్టంగా చెప్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రతి ఒక్కళ్ళు మాస్క్ పెట్టుకోవడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పి డిఎస్పీ భీమరెడ్డి చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజిత్ గోపికృష్ణ న్యూస్ 16 పటాన్చెరు నియోజకవర్గం నుంచి